ప్రభు నామములో అందరికి వందనాలు. మీరందరూ బాగున్నారని నమ్ముతూ ఉన్నాను. ఈ ఛానల్ ద్వారా యొక్క వాక్యాన్ని వింటున్న మీ అందరినీ కూడా కలుసుకోవటం ఈ దినాన మాకు ఎంతో సంతోషం అండి. ఒక పాట ద్వారా అంతనైన దేవిని ప్రభువైన యేసుక్రీస్తుని స్తుతించుకుందాం. మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా, నా ప్రాణమో నాంత వరకు విడచిపోలేనయ్యా. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా. కొండలలో ఉన్నాను నన్ను మరచిపోలేనయ్యా, శ్రమలలో ఉన్నాను నన్ను విడచిపోలేదయ్యా. నీది గొర్రె పిల్ల మనసయ్యా యేసయ్యా, నీది గొర్రె పిల్ల మనసయ్యా. మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా. చీకటిలో ఉన్నాను నన్ను మరచిపోలేదయ్యా, దుఃఖములో ఉన్న నన్ను విడచిపోలేదయ్యా. నీది ప్రేమించే మనసయ్యా యేసయ్యా, నీది ప్రేమించే మనసయ్యా. మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా. అగ్నిలో ఉన్నాను నన్ను కాలిపోలేదయ్యా, జలములలో ఉన్నాను నేను మునిగిపోలేదయ్యా. నీది పౌరపు మనసయ్యా యేసయ్యా, నీది పౌరపు మనసయ్యా. మేలులు నీ మేలులు విడచిపోలేనయ్యా, నా ప్రాణము నాంత వరకు విడచిపోలేనయ్యా, నా ప్రాణము నాంత వరకు విడచిపోలేనయ్యా. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. పరిశుద్ధ లేఖనాల్లో నుండి మరొక అంశాన్ని ధ్యానం చేసుకుందామండి. ఇంతవరకు కూడా పాపము అనేటువంటి అంశాన్ని మనం ధ్యానం చేసుకున్నాం. పాపంలోనే ఉండి నశించిపోవటం మన తండ్రి అయిన దేవుని యొక్క ఉద్దేశం కాదు. తండ్రి అయిన దేవుని యొక్క ఉద్దేశాన్ని లేఖనాల ద్వారా మనం తెలుసుకుందామండి. మరి రక్షకుడైన యేసుక్రీస్తు భూమి మీదకి రాకమునిపే అనేక రకాలైన ప్రవచనాల ద్వారా రక్షకుడు రాబోతున్నాడు అనేటువంటి విషయాన్ని తండ్రి అయిన దేవుడు తన ప్రవక్తల ద్వారా తెలియచేయించాడు. ఆ ప్రవక్తలు ఎవరు, ఎలా తెలియచేశారు అనే విషయాన్ని లేఖనాల ద్వారా మనం పరిశీలన చేసుకుందాం. యెషయా గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనాన్ని ఒకసారి మనం ధ్యానం చేసుకుందాం. కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేల్ అని పేరు పెట్టును. జరగబోయే కార్యాలన్నిటిని బట్టి ప్రవచనం అన్నమాట. ఇది యెషయా భక్తుడు ప్రవచించినటువంటి ప్రవచనం. ఆలకించుడి అని మరీ పిలిచి మాట్లాడుతున్నటువంటి విషయం అన్నమాట. కన్యక గర్భవతి అయి, ఇది చాలా విచిత్రమైనటువంటి సంగతి.
పరిశుద్ధాత్మ చేత కన్య మరియ గర్భవతిగా అవటం మనం లేఖనాల్లో చూస్తూ ఉన్నాం. ఒక కుమారుని కని అతనికి ఇమ్మానుయేల్ అని పేరు పెట్టాలి అనేటువంటిది, పెట్టబడును అనేటువంటిది మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. జరగబోయే కార్యాల గురించి మరి దేవుడు యెషయా గారి ద్వారా ఈ లేఖనాన్ని ముందుగానే తెలియజేశాడనమాట. ఈయనొక్కడే కాదండి, మీకా ప్రవక్త ద్వారా 5వ అధ్యాయము 2వ వచనంలో కూడా ఒక ప్రవచనం మనకు కనపడుతుంది. బెత్లెహేము ఎప్రతా యూదావారి కుటుంబములలో నీవు స్వల్పమైన స్వల్ప గ్రామమైనను, నా కొరకు ఇశ్రాయేలీయులను ఏలబోవువాడు నీలో నుండి వచ్చును. రాబోయేటువంటి కాలాన్ని సూచించి ఈ యొక్క ప్రవక్త మాట్లాడుతూ ఉన్నాడనమాట. ఇశ్రాయేలీయులను ఏలబోవువాడు, బెత్లెహేము ఎఫ్రతా యూదావారి కుటుంబాల్లో నుండి స్వల్ప గ్రామమైన అయినను నా కొరకు ఇశ్రాయేలీయులను ఏలుట అంటే రాజుగా ఏలుట, ఇశ్రాయేలీయుల రాజు నీలో నుండి వచ్చును అనేటువంటి మరి ప్రవచనాన్ని ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటున్నామండి. పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము వరకు ఆయన ప్రత్యక్షమగుతూ ఉండును. పురాతన కాలము అంటే పూర్వకాలము, పర్వతములు లేనప్పుడు, భూమి రవ్వంతైనా లేనప్పుడు. కీర్తనల గ్రంథము 90వ అధ్యాయము 2వ వచనం 90వ అధ్యాయము 2వ వచనం పర్వతములు పుట్టక మునుపు భూమి నీ లోకమును నీవు పుట్టింపక మునుపు యుగ యుగములు నీవే దేవుడవు. ఈ యొక్క దైవజనుడైన మోషే ద్వారా చేయబడినటువంటి ప్రార్థన, తరతరాలకు నీవే ప్రభువా, మా నివాస స్థలము కూడా నీవే, పర్వతములు పుట్టక మునుపు భూమిని లోకమును పుట్టింపక మునుపు యుగ యుగములు నీవే దేవుడవు. అంటే యేసుక్రీస్తు పర్వతములు పుట్టక మునుపు, లోకము లేనప్పుడు, యుగ యుగములు ఉండే దేవుడు. ఆయనకి ఆది అంతము లేదు. దేవుడు స్వయంభవుడు, ఆయనంతటా ఆయనే ఉన్నవాడు. ఎవరో పుట్టిస్తే పుట్టి చంపేస్తే చనిపోయి మాయమైపోయేటువంటి పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుతూ ఉండును. అంటే ఆయన పర్వతాలు లేనప్పుడు, లోకము లే పుట్టక మునుపు, యుగ యుగాలు కూడా ఆయనే ఉండే దేవుడు. పురాతన కాలము నుండి కూడా ఉన్న దేవుడు అన్నమాట. మరి ఇశ్రాయేలీయుల్ని ఏలటానికి రాజుగా మరి రాబోతున్నాడు ఒక రాజు అని ఎప్పుడైతే చెప్పాడో, ఆనాటి రాజులందరి హృదయాల్లో కూడా చాలా కలవరం కలిగింది. ఈ ప్రవచనం వారికి తెలియదు కానండి, యేసుక్రీస్తు పుట్టిన తర్వాత మాత్రం ఆనాడు పరిపాలించే రాజులందరూ కూడా కలవరానికి గురవటం జరిగింది. అలాగే యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనంలో కూడా ఒక చక్కని మాటలు మనకు కనపడతాయి. ఎలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద రాజ్య భారముండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త యొక్క అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. ఇది మొదలుకొని మితి లేకుండా దానికి వృద్ధియు క్షేమమును కలుగునట్లు సర్వకాలము దావీదు సింహాసనమును రాజ్యమును నియమించును. న్యాయము వలన నీతి వలన రాజ్యము స్థిరపరచుటకు అతడు సింహాసనాసీనుడై రాజ్య పాలన చేయును. యేసుక్రీస్తు రాజ్యాన్ని గురించి, రాజ్య పాలనను గురించి మరి ఈ ప్రవచనం కూడా మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆయన భుజాల మీదంట రాజ్య భారం ఉందంట. ఏ రాజ్య భారం అండి? సమస్తాన్ని భరించేటువంటి భౌతిక సంబంధమైన భారము ఆయనే వహిస్తున్నాడు. ఆత్మ సంబంధమైన రాజ్యము అనగా సంఘమును కూర్చు కూడా ఆయనే బాధ్యత వహిస్తున్నాడు. సంరక్షించడానికి సంఘాన్ని నడిపించటానికి, సంఘములో చేర్చబడిన ప్రతి వారిని కూడా ఆయన బలపరచడానికి పని కలిగి ఉన్నాడనమాట. అదే ఉద్దేశంతో తండ్రి ప్రభువైన యేసుక్రీస్తు వారిని
మరి రక్షకుడిగా ఈ లోకానికి పంపటం జరిగింది. యెషయా గారు ప్రవచించిన విధానం, మీకా గారు ప్రవచించిన విధానం, మోషే కూడా ప్రవచించినటువంటి విధానం, సాక్ష్యం ఇచ్చినటువంటి విధానాలన్నింటిని కూడా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే యేసుక్రీస్తు పుట్టక మునుపు ఇలా జరుగుతుందని చెప్పి ఆయన వారు ముందుగానే తెలియజేశారన్నమాట. ఆశ్చర్యకరుడంట, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యము ఉండే తండ్రి, నిత్యుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అనే అతనికి పేరు పెట్టబడును. ఆ రాజ్యము మితిలేని రాజ్యము, దానికి వృద్ధి కలుగును. సర్వకాలము దావీదు సింహాసనము, మరి రాజ్యముగా రాజ్యముగా నియమించును. న్యాయము వలన, నీతి వలన రాజ్యము స్థిరపరచబడును. అన్యాయము లేని రాజ్యం, నీతిని కలిగిన రాజ్యం, స్థిరమైన రాజ్యం, వృద్ధి కలిగించే రాజ్యం, క్షేమము కలిగించే రాజ్యం, సమాధానకరమైన రాజ్యం. ఈ రాజ్య భారమంతా కూడా ఆయన భుజాల మీద ఉంటుంది అని చెప్పి మనం ఈ యొక్క వచనాల ద్వారా గ్రహించాలి. యేసుక్రీస్తు రాకమునుపే మరి ఇలాంటి ప్రవచనాలను మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. అలాగే ఆయన మరి జన్మించి మరి ఆయన 11 సంవత్సరాల వయస్సు నుంచి యెరూషలేము దేవాలయంలో అనేక మంది పండితుల మధ్య కూర్చుని ఆయన బోధించి, అనేక మంది శాస్త్రుల మధ్య కూర్చుని ఆయన వాడుకు చొప్పున ధర్మశాస్త్రాన్ని కూడా చదివి వినిపించి, వాడుకు ప్రకారం ఆయన ఆయా స్థలాల్లో తిరుగుతూ 30 సంవత్సరాల జీవితంలో తండ్రితో కూడా తన యొక్క మరి కుటుంబ విధానంలో సహకారిగా ఉండి పనిపాటల్లో తోడుగా ఉన్నటువంటి విధానం మనకు తెలుసు. అలాగే ఆయన మరి 3.5 సంవత్సరాల సేవా జీవితంలో సాక్ష్యం ఇచ్చినటువంటి విధానం, మరి ఆయన కంటే ముందుగా బాప్తిస్మ ఇచ్చి యోహాను ఆయన మార్గాలను సరళం చేయటానికి, ఆయన త్రోవలను చక్కపరచడానికి, మారు మనసును గురించి, పాపక్షమాపణ గురించి ప్రకటించడానికి మరి బాప్తిస్మ ఇచ్చి యోహాను ముందుగా తన దూతగా పంపడం జరిగింది. ఆయన ప్రకటిస్తూ ఉన్నప్పుడు ఎంతోమంది బాప్తిసం పొందడానికి ముందుకు వచ్చినప్పుడు, సర్పసంతానమా, రాబో ఉగ్రత నుండి తప్పించుకున్నటకు మీకు బుద్ధి చెప్పిన వాడు ఎవడనో లేడా అని ఆయన మారు మనసును గురించి, మీ పాపాలు క్షమించబడాలని పాపక్షమాపణ గురించి, పాపాల గురించి జ్ఞాపకం చేసి ఖండించి ఎంతోమంది ఆయన దగ్గరకు బాప్తిసం పొందడానికి వెళుతూ ఉన్న సమయంలో యేసుక్రీస్తు వారు కూడా బాప్తిసం పొందడానికి ఆ యొక్క బాప్తిస్మిచ్చి యోహాను దగ్గరికి వెళ్ళటం జరిగింది. అయితే మత్తయి 3:17 ఇక్కడ చక్కగా మనకు కనబడుతుంది. ఈయన బాప్తిసం పొందిన సమయంలో ఎంతోమంది బాప్తిసం పొందుతున్నారు కానండి ఇలాంటి సంఘటన జరగలేదు. యేసుక్రీస్తు వారు బాప్తిసం పొందుతూ ఉన్నప్పుడు ఆకాశవాణి మాట్లాడింది. ఒక శబ్దం వినపడుతుంది ఆకాశము నుండి, ఈయనే నా ప్రియకుమారుడు, ఈయన ఎందు నేను ఆనందించుచున్నాను అని ఒక శబ్దము ఆకాశము నుండి వినబడింది. నా ప్రియకుమారుడు ఈయన, ఎంతోమంది రకరకాలుగా ఆయన ఒక ప్రవక్త అని, ఆయన ఇంకా రకరకాలుగా మరి ఆయన అర్థం కాక సరిగా రకరకాలుగా అర్థం చేసుకున్నప్పుడు మరి సాక్ష్యం ఇచ్చి దృఢపరచడం జరుగుతుంది. ఈయనే నా ప్రియకుమారుడు, ప్రవచనాల ద్వారా పంపబడినటువంటి నా కుమారుడు ఈయనే, ఈయన ఎందు నేను ఆనందించుచున్నాను. కారణం ఏంటంటే నేను ఏదైతే చెప్పానో అది చేయటానికి ఆయన వచ్చాడు. నేను చెప్పందే ఆయన అన్నడు చేయటానికి పూనుకోలేదు. నేనే సంగతులు అయితే తెలియచేసానో ఆ సంగతులు మాత్రమే తెలియచేయటానికి ఆయన ఆ పని కలిగి ఉన్నాడు. ఆ పని మీద ఆయన వచ్చాడు. ఆయన పని ఆయన సంపూర్ణముగా చేయటానికి తను తాను మరి సిద్ధపరచుకొని అప్పగించుకొని మనుషుల మధ్యకు రావటం జరిగింది. అందుకే ఆకాశవాణి సాక్ష్యం ఇచ్చింది. మరి ఆకాశవాణి కూడా దేవునికి లోబడి మరి ఒక ఆకాశంలో నుండి ఒక శబ్దం వినపడుతూ ఉంది, ఈయనే నా ప్రియకుమారుడు, ఈయన ఎందు నాకు చాలా సంతోషం ఉంది. మరి దేవుడు తండ్రి అయిన దేవుడు నా తండ్రి అని చెప్పుకుంటున్నాం, కుమారుడైన యేసుక్రీస్తు నా దేవుడు అని చెప్పుకుంటున్నాం. కానీ మరి మన దేవుడు మన ఎందు సంతోషపడుతున్నాడని మనం ఒక ప్రశ్న వేసుకుంటే, సంతోషం కన్నా దుఃఖమే ఎక్కువ కనపడే పరిస్థితుల మధ్య మనం ఉంటున్నాం. అంత మాత్రమే కాకుండా మరొక వాక్యాన్ని కూడా మార్కు సువార్త 9:7 మరి ఒక మేఘము వచ్చి వారిని కమ్మింది. అక్కడ ఏకాంతముగా శిష్యులతో
పనశాలను గురించి మాట్లాడుకుంటున్నటువంటి సందర్భంలో అక్కడ కూడా ఇదే సాక్ష్యం కనపడుతుందన్నమాట. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను, మీరందరూ కూడా ఈయన మాట వినండి. ఇప్పటి వరకు ధర్మశాస్త్రం చెప్పింది విన్నాం, మోషే చెప్పింది విన్నాం, అబ్రహాం చెప్పింది విన్నాం, పితరులు ఎంతోమంది ప్రవక్తలు చెప్తూ వచ్చారు, పాప పరిహారార్థ బలులు అర్పిస్తూ వచ్చారు, వాటి ద్వారా ఏ విధమైనటువంటి ప్రయోజనము లేదు. కనుక నాకు ఒకే ఒక కుమారుడై ఉన్న యేసుక్రీస్తుని నేను పంపబోతున్నాను, కనుక నేను పంపి ఉన్నాను, కనుక ప్రవచనాలు నెరవేర్పు జరిగింది, కనుక మరి ఇప్పుడు మీరందరూ కూడా ఈయన ఏది చెప్తే అదే వినాలి. ఈయన చెప్పని మీరు చేయకూడదు. ఈయన ఏదైతే చెప్తున్నాడో, ఈయన ఏదైతే ఆజ్ఞాపిస్తున్నాడో, ఇది ఏదైతే ఇది సత్యమని ఆయన సాక్ష్యం ఇస్తున్నాడో, దానికి మనము మరి శిరస్సు వంచాలి, విధేయులం అవ్వాలి, దానినే మనం అనుసరించాలి, అదే దేవుని చిత్తమని మనం గ్రహించాలి. అప్పుడు ఆయన మనల్ని బట్టి సంతోషించేటువంటి అవకాశం కనపడుతుంది. చాలామంది మరి దినాల్లో మరి ఆయన చిత్తమేదో, ఆయన ఎందు ఆయన సంతోషించేటువంటి విధానం ఏదో, ఆయనకి ఇష్టలైన పిల్లలుగా జీవించడం అంటే ఎలా జీవిస్తే అది ఒక జీవితమో ఆలోచన చేసినట్లయితే మరి చాలా లోతుగా ఆలోచించాల్సిన పరిస్థితి కనపడుతుంది అన్నమాట. అపొస్తల కార్యములు 3:22 ఇక్కడ మోషే ద్వారా కూడా తెలియచేయబడినటువంటి ఒక సాక్ష్యం, ప్రభువైన దేవుడు నా వంటి ఒక ప్రవక్తను మీ కొరకు ప్రవక్తల్లో నుండి పుట్టిస్తాను నేను, మీరందరూ కూడా ఆయన మాట వినాలి, మీరు ఆయన మాట వినకపోతే నరకంలో ఉగ్రత పాలవుతారు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఉన్నారన్నమాట. అపొస్తల కార్యం 3:22 చదివితే ఇంకా స్పష్టంగా అక్కడ తెలియచేయబడుతుంది. దేవుని మాట వినాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. దేవుని చిత్తములో మనందరము కూడా బ్రతకాలని ఆయన ఉద్దేశించి మొదటగా ప్రవచనాల ద్వారా, తర్వాత నెరవేర్పులోనికి తీసుకుని రావటానికి తండ్రి అయిన దేవుని యొక్క ఉద్దేశం ఇది. నా కుమారుణ్ణి పంపాలి, నా కుమారుడు రక్షించటానికి రక్షకుడు, ఆయన తప్ప పాపంలో ఉన్న వారిని ఎవరో కూడా రక్షించలేరని తండ్రికి తెలుసు. మనకు తెలియకపోవచ్చు మనల్ని ఎవరు రక్షిస్తారో, మనం ఎలా రక్షించబడాలో కూడా మనకు తెలియకపోవచ్చు, కానండి తండ్రి అయిన దేవునికి మాత్రం తెలుసు. ఒక పాపంలో ఉన్న మనుషుడు, దారి తప్పిన మనుషుడు, గురి తప్పిన మనుషుడు, నీతి తప్పిన మనుషుడు ఎలా నీతి నియమాల్లోకి, మార్గంలోనికి, రక్షణలోనికి రావాలో ఆ సంగతి దేవునికి తెలుసు అన్నమాట. అందుకే 1 తిమోతి 1:15 ద్వారా మరి తండ్రి తన యొక్క ఉద్దేశాన్ని తెలియచేస్తూ తన యొక్క కుమారుని గురించి చక్కని మాట మాట్లాడుతున్నాడు. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చినను వాక్యము నమ్మదగినదియును పూర్ణాంగీకారమునకు యోగ్యమైనదియునై ఉన్నది. అట్టి వారిలో నేను ప్రధానుడను అని పౌలు గారు తిమోతితో చెప్తూ ఉన్నాడన్నమాట. ఈ సత్యాన్ని మనం గమనించాలి. ఎవరో కూడా పాపంలో నుండి విడుదల కలిగించేటువంటి వారు, రక్షించేటువంటి వారు ఎందుకు అసలు రక్షణ అవసరం అంటే, పాపం అనేది, దేవుడు లేని జీవితం అనేది, దేవుణ్ణి మహిమపరచలేకపోవటం అనేది ఒక అపాయకరమైన జీవితం. అందుకే మనం రక్షణ పొందాలి. అపాయంలో ఉండి చేతులు ఎత్తినప్పుడు ఎవరో ఒకళ్ళు సహాయం చేయటానికి, అపాయంలో ఉండి ఒక కేక వేసినప్పుడు సహాయం చేయటానికి మనకి అవకాశం దొరుకుద్ది. అపాయంలో ఉన్నానని గ్రహిస్తేనే రక్షణ యొక్క అవసరత కూడా తెలుస్తుంది. మనము మన పాపంలోనే ఉండి చనిపోవటం, నశించిపోవటం దేవునికి ఇష్టం లేదు. కనుక మరి తండ్రి అయిన దేవుడు తన ఉద్దేశం ద్వారా, తన యొక్క సంకల్పం ద్వారా, తన యొక్క ఇష్టపూర్వకంగా తన కుమారుణ్ణి, ఏకైక కుమారుణ్ణి మన కొరకు అనుగ్రహించడం జరిగింది. తాను తప్ప ఎవరూ కూడా పాపముల నుండి రక్షించడానికి అసాధ్యం. మత్తయి సువార్త 1:21 చక్కని మాటలు మనకు కనపడతాయి. తను మన పాపములను, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. తన ప్రజలు అంటే భూమి మీద ఉన్నవారందరూ కూడా, తన పోలికలో ఉన్నవారందరూ కూడా, తన ఊపిరి కలిగి ఉన్న వారందరూ కూడా తన ప్రజలే, ఎవరో కూడా బయట వాళ్ళు కాదు. చాలామంది అనుకుంటారు బైబిల్ పట్టుకుని మందిరాలకు వెళ్ళే వాళ్ళే దేవుని ప్రజలు అనుకుంటారు, కానండి దేవుడు తన సంకల్పంలో ప్రతి వారిని కూడా తన ప్రజలుగానే ఎన్నుకున్నాడు. కొంతమంది మాట వినే ప్రజలు, కొంతమంది మాట విననటువంటి ప్రజలుగా కనబడుతున్నారు. కాబట్టి మత్తయి సువార్త 1:21 తన ప్రజలను పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టబడును. ఫుట్ నోట్స్లో చక్కని అర్థం ఇచ్చేటువంటి ఒక మాట కనపడుద్ది.
యేసు అన్న మాటకు రక్షకుడనే అర్థం. మనందరినీ రక్షించేటువంటి రక్షకుడు, తన ప్రజలందరినీ రక్షించేటువంటి రక్షకుడు, మన పాపముల నుండి తీసివేసేటువంటి రక్షకుడు, అపాయకరమైనటువంటి స్థితిలో ఉన్న మనలను మరి ఆ అపాయం నుండి తప్పించేటువంటి రక్షకుడు అన్నమాట. లూకాసు వార్త 19వ అధ్యాయం 10వ వచనంలో నశించిన దానిని వెదకి రక్షించడానికి మనుషు కుమారుడు ఈ లోకానికి వచ్చాడు, ఇది ఆయన పని. ఎందుకంటే ఇంత ఈ పని ఎందుకంటే దేవుడు మనల్ని ప్రేమించిన విధానం లోకమును ఎంతో ప్రేమించాడు. తండ్రి అయిన దేవుడు తన ప్రేమను వ్యక్తపరుస్తూ తన కుమారుణ్ణి మనకు అనుగ్రహించాడు. అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని అందు విశ్వాసం ఉంచు ప్రతివాడు కూడా రక్షణ పొందాలి. నా కుమారుణ్ణి నమ్మాలి, నా కుమారుణ్ణి విశ్వసించాలి, నా కుమారుణ్ణి విశ్వసించినట్లయితే జీవం పొందుతారు అని చెప్పి తండ్రి యొక్క ఉద్దేశం అన్నమాట. తన కుమారుని ద్వారానే రక్షణ తప్ప మరి ఏ నామం ద్వారా కూడా రక్షణ లేదు. అపొస్తల కార్యం 4వ అధ్యాయం 12వ వచనంలో చక్కని మాటలు కనబడతాయండి అక్కడ. మరి ఎవని వలననో రక్షణ కలగదు, ఈ నామముననే మనము రక్షణ పొందవలెను, కానీ ఆకాశం క్రింద ఇవ్వబడిన ఏ నామములో కూడా మనుషులకు రక్షణ లేదు. రక్షణ పొందలేము, యేసుక్రీస్తు ద్వారానే మనము రక్షణ పొందగలము. ఆయన మార్గము గుండానే మనం వెళ్ళాలి. ఆయనే సత్యము, ఆయనే జీవము, ఆయనే మార్గమై ఉన్నటువంటి దేవుడు అన్నమాట. ఎవరూ కూడా వారి పాపముల్లో వారుండి చనిపోవటం దేవునికి ఇష్టం లేదు. ఏ ఒక్కరు కూడా నశించిపోవటం దేవునికి ఇష్టం లేదు. రక్షణ అనేటువంటిది ఒక ప్రణాళిక. అపాయములో నశించిపోతున్న పాపపు బానిసత్వంలో ఇరుక్కుపోయి దౌర్భాగ్య స్థితిలో ఉన్నటువంటి ప్రతివారిని కూడా రక్షించాలని తండ్రి యొక్క ఉద్దేశం. తండ్రి కుమారుని ద్వారానైనా ఏదో ఒక విధంగా మనుషులందరూ కూడా మార్పు చెందాలి, రక్షణ పొందాలి. మరి రక్షణ పొందినట్లయితే నా రాజ్యంలో అనేక మంది ప్రజలు నాకు కావాలి, రాజ్య వారసులుగా నేను చేసుకోవాలని ఆయన యొక్క ఉద్దేశంతో యేసుక్రీస్తుని మరి మనకు మనల్ని క్షమించటానికి, మనల్ని రక్షించటానికి, మన అపాయపు స్థితి నుండి, మనం నశించిపోయిన స్థితి నుంచి, మనం ఉన్నటువంటి పాపపు ఊబిలో నుండి, లోకంలో ఉన్న ప్రతివారిని కూడా విమోచించడానికి లోకరక్షకుడిగా ఈ లోకానికి వచ్చాడు. ఈ డిసెంబర్ నెలలో మాత్రమే ఆయన లోకరక్షకుడిగా ఎరిగేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఆయన ఎప్పుడు ప్రతిరోజు లోకరక్షకుడే, ప్రతి దినము ఆయన లోకరక్షకుడే. ఆయన పనే అది. ఎక్కడా నశించిపోతున్న గొర్రెలు, తప్పిపోతున్నటువంటి గొర్రెలు, మరి నశించిపోయి పాపపు ఊబిలో కూరుకుపోయి ఉన్నటువంటి ప్రతివారిని కూడా ఆయన బయటికి తీయటానికి ఆయన చేయగలిగినదంతా కూడా త్యాగము, శ్రమ, మరణము, అనేక రకాలైనటువంటి మరి అవమానాలు, ఎన్నో శోధనలు అనుభవిస్తూ ఆయన సహనము కలిగి, విధేయత కలిగి, తండ్రి ఏ ఉద్దేశంతో కుమారుని పంపాడో నా తండ్రి చిత్తం చేయుటే నా యొక్క పని. నా తండ్రి చిత్తము చేయిస్తే పని మీద నేను భూమి మీదకు వచ్చాను. నా అంతట నేనేమీ బోధించను, నా తండ్రి నాకు తెలియజేసిన సంగతులు మాత్రమే నేను బోధిస్తాను అని చెప్పి ఆయన గురించి సాక్ష్యం ఇచ్చుకుంటూ, తను తాను తెలియజేసుకుంటూ అనేకులకు రక్షణ మార్గాన్ని బోధించినటువంటి విధానం ఉంది. ఇది తండ్రి యొక్క ఉద్దేశం. రక్షణ అనేది మరొక భావన. అసలు ఈ రక్షణను గురించి బైబిల్ ఏం చెబుతుంది, ఏమి ఈ రక్షణకున్న పేర్లేంటి, ఈ నశించిపోయేటువంటి వాళ్ళు ఎలా విమోచించబడాలి, ఏ విధమైనటువంటి పేర్లతో బయటకు పిలుస్తున్నాడు దేవుడు అనేటువంటి విషయాన్ని మరి మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. మరొక అంశం ద్వారా మరి తండ్రి అయిన దేవుడు కుమారుడైన యేసుక్రీస్తు పట్ల తన ఉద్దేశాన్ని నెరవేర్చుతూ కూడా ఆ నెరవేర్పులో కూడా మనము నశించిపోకూడదనే ఉద్దేశం మాత్రం ఆయన అనాది కాలం నుండి కూడా మర్చిపోలేదు. మనము రక్షణ పొందకుండా చనిపోకూడదు. ప్రతివారు యేసుక్రీస్తు నామమున రక్షణ పొందాలి. ప్రతివారు యేసుక్రీస్తు నామంలో ప్రతి మోకాలు యేసు నామంలో వంగాలి. ప్రతి నాలుక యేసుక్రీస్తు నామాన్ని స్తుతించాలి. మరి ఈ విషయాన్ని తెలియచేస్తూ మరి దేవుడిచ్చినటువంటి లేఖన అంశాలన్నింటినీ కూడా మనం ధ్యానం చేసి మనము కూడా నశించిపోకూడదు, మన కుటుంబాలు నశించిపోకూడదు అని మనల్ని మనం హెచ్చరించి రక్షణ పొందేటువంటి విధానంలో, రక్షించబడేటువంటి విధానంలో, రక్షణ పొందిన వారైతే రక్షణను ఎలా కొనసాగించుకోవాలో దాని గురించి మరిన్ని విషయాలతో మరొక అంశంలో మనం కలుసుకుందాం. మీ అందరికీ నా వందనాలు. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా,
ప్రేమ గల తండ్రి ఈ పరిశుద్ధమైన ఘనమైన నామాన్ని బట్టి మీకు వందనాలు స్తుతులు చెల్లించుకుంటున్నాం దేవా యొక్క సమయములో ఈ ఛానల్ ద్వారా ఈ ఒక్క వర్తమానాన్ని వింటూ ఉన్న ప్రతి వారిని బట్టి మేము ప్రార్థిస్తున్నాం ప్రతి కుటుంబాన్ని బట్టి ప్రార్థిస్తున్నాం ప్రభువా నా తండ్రి నా దేవా నిన్ను ఎరగకయే ఇంకా అనేక రకాల దురభ్యాసాలతో అనేక రకాల మా పాపపు ఊబిలో పడి నలిగిపోతున్న ప్రతి వారిని కూడా నీ కుమారుని ద్వారా రక్షించవలసిందిగా వేడుకుంటున్నాం మీ సంకల్పాన్ని బట్టి మీ ఉద్దేశాన్ని బట్టి మీకు వందనాలు మీరు నెరవేర్చే దేవుడై ఉన్నారు రక్షించే దేవుడై ఉన్నారు మీ అనాదికాల ప్రణాళికలో ప్రతి కుటుంబాన్ని ప్రతి వ్యక్తిని రక్షణలోనికి నడిపించమని ఈ దీవెనలు నీ ప్రియ కుమారుడు మా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి ఆమేన్ అందరికీ వందనాలండి